మదిరాల మండలం కొత్తపల్లి గ్రామం నుంచి దాదాపు ఈస్కదంద ఒక 10 15 నుంచి నడుస్తుంది అనేక సందర్భాల్లో 15 నుంచి కూడా మేము పోరాడుతున్నాం చెప్తున్నాం ఆ డబ్బుల్ని బట్టేయడం ఆ బ్రిడ్జ్ కింద దిగకుండా గాతులు కొట్టేయడం అనేక సందర్భాల్లో చేసినాం చేసినప్పటికీ ఇది ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే గారు అధికార పక్షం సపోర్ట్ తోటి కంటిన్యూగా నడుస్తూనే ఉంది 15 నుంచి ఎన్ని సందర్భాలు ఏమొచ్చినా గానీ ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు పోలీసుల సమక్షంలో సీజ్ చేసినప్పటికీ పంచనామా చేసినటువంటి డంపిస్కల్ని కూడా తోడుకున్నారు అంటే అది అగైనెస్ట్ లా చేసిరంటే వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని మీరు ఒకసారి ఆలోచించాలి ఏమాత్రం చర్యలు లేవు ఇప్పటికీ పైగా అధికారులు పోలీసుల్ని ఒత్తిడి చేసి ఎస్ఐ గారు ఎన్నిసార్లు ఎన్ని సందర్భాల్లో పట్టుకున్నా వాటిని సీజ్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎస్ఐ గారి పైన ఒత్తిడి తీసుకొచ్చుకుంటా ఎమ్మెల్యే గారు స్థానికంగా ఉన్నటువంటి అధికార పక్షం చాలా ఇబ్బందులకు గురి చేస్తారు పోలీసు వాళ్ళని ఈ ట్రాక్టర్లన్నీ కూడా మద్దతు తెలుపుతున్నాయి ఇసుక పోయి పర్యావరణంగా ఎన్ని ముక్కులున్నాయి మనకు తెలుసు సహజ వనరులు కోల్పోతున్నాం పక్క కోల్పోయినప్పటికీ కూడా దాంట్లో ఉన్న మరొక నష్టం ఏంటంటే చిన్నపిల్లలు ఈరోజు కొత్తపల్లి ముకుందాపురం పరిసర ప్రాంతాల్లో అనేక మంది విద్యార్థులు వాళ్ళ చదువులు మానేసి ఇసుక కూలీలుగా ఇసుక ట్రాక్టర్లకి డ్రైవర్లుగా మారిపోయారు ఒకప్పుడు తిండి ఉన్నా లేకపోయినా చదువుకోవాలంటే తపనతోటి మనం అందరం చదువుకున్నాం కానీ ఇలా అన్నీ ఉన్నప్పటికీ కూడా అవకాశాలు ఉన్నా కానీ ఈ ఇసుక దంద వల్ల పిల్లలందరూ కూడా చదువులు మానేసుడు గంజాయికి డ్రగ్స్కి స్మోకింగ్కి ఆల్కహాల్కి అలవాటుపడడం అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాం మా ఒక్క కొత్త పెళ్ళిని ఇవాళ 30 నుంచి 40 మంది విద్యార్థులు టీన్స్ మైనర్స్ చదువులు మానేసి ఇసుక కూలీలుగా మారిపోతారు ఎవరు కూడా వ్యవసాయ పనులకు కూలీలు వెళ్ళడం లేదు ఇసుక కూలీలు వెళ్తారు ఎందుకంటే రోజు ఇక్కడికి పోతే 1000 2000 వస్తున్నాయి అక్కడ పోతారు 500 ఇస్తారు కాబట్టి వ్యవసాయానికి కూడా కూలీలు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది అలా వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు మరోపక్క ఇసుక పోవడం వల్ల సహజ వనరులు పోవడం వల్ల నీరు కూడా భూగర్భ జలాలు అడగంటి పోతున్నాయి ఇవాళ కాలువలు వస్తున్నాయి కాబట్టి మనం ఏదో బతికిపోతున్నాం కానీ రేపు తీవ్రమైన కరువు వస్తే గతంలో ఉన్న పరిస్థితులు ఉండవు తాగే నీరు కూడా ఉండదు మనకు తాగినీరు ఉండదు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి ఈ విషయంపై అనేక సందర్భాల్లో ఎంఆర్ఓ గారికి చెప్పినాం ఎస్ఐ గారికి చెప్పినాం పైన ఎస్పీ గారికి కలెక్టర్ గారికి అందరికీ చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు పైనుంచి ఎవరు ఎస్పీ గారు లేకపోతే కలెక్టర్ వచ్చి విజిట్ చేసింది లేదు ఇక్కడ పరిస్థితులు లేదు మీరు ఇక్కడ చూడవచ్చు క్రమానికి కూడా మనం సీసీ కెమెరా ఉంది ఒకసారి చూడవచ్చు ఇక్కడ సీసీ కెమెరా ఉంది పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది మరి ఎట్లా పోతున్నాయి ఇసుక దంద వాళ్ళు తోనేది అక్రమ ఇసుక రవాణా దాంట్లో మైనర్ డ్రైవర్లు ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ సీసీ ఫుటేజ్ పోతారు పట్టుకోవాలంటే ఒక నిమిషం పని కదా వాళ్ళకి ఈరోజు 10 20 టాకులు పోతున్నాయి నుంచి పట్టుకోవచ్చు కదా పట్టుకుంటే ఎస్ఐ గారికి ఫోన్ ఆయన మీద ఒత్తిడి తీవ్రమైన ఒత్తిడి ఇప్పటికే పోలీసు వాళ్ళు అధిక పని భారంతో ఒత్తిడి మోస్తారు దానిపై నుంచి ఇట్లా పనిచేసే సందర్భంలో వాళ్ళ విధులకు అంతరాయం కలిగించేటట్టు ప్రజాప్రతినిధులు తీవ్రమైన ఇబ్బందుల పిల్లలు మద్యాన్ని కలవడపడ్డారు మద్యం రోడ్ల మీద కూర్చొని తాగుతారు చదువులు పంపిణీ స్మోకింగ్ 12 ఏళ్ళ పిల్లలు స్మోకింగ్ తాగుడు ఎక్కడదని నాకు అర్థం కాదు సిగరెట్లు తాగుతారు గంజాయి తాగుతారు ఇవన్నీ అడ్డుకోవాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఈ క్వారీని అక్రమ ఇసుక రవాణాని ఖచ్చితంగా అడ్డుకోవాలి లేదంటే భవిష్యత్తు పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి మనం ఒకప్పుడు చూసినాం ప్రియాంక రెడ్డి అత్యాచారం కేసులో చిన్నపిల్లలు మైనర్లు అనేటువంటి కేశవరెడ్డి చిన్న కేశవులు వీళ్ళందరూ ఉన్నారు మన దగ్గర పిల్లలు కూడా రేపు రేపిస్టులు రౌడీలు దొంగలయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ప్రజా సంఘాలు మేల్కొని అధికార పక్షాన్ని దారిలో పెట్టి ఈ అక్రమ ఇస్తారమని అడుగుకుంటేనే మనం భవిష్యత్తు మన చేతులు ఉంటుంది లేదంటే భవిష్యత్తు పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ అక్రమ ఇస్తారమని అడ్డుకొని పిల్లల్ని మైనర్లని బడికి పంపించే ప్రయత్నం చదువుకునే ప్రయత్నం చేయాలి భవిష్యత్తు విపత్తుల్ని అడుక్కోవాలని చెప్పేసి అధికార పక్షాలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చేస్తారు మనం ఇప్పుడు వచ్చి అడుగుకున్నాం ఇలా ఆపిరు ఎస్ఐ గారు గుంట తీపిచ్చారు పోగుంటే గుంట తీపిచ్చారు వారం రోజులు ఉంటుంది మళ్ళీ పూడుస్తారు ఎవరు పూడుస్తారు అని ధైర్యం ఎట్లా ఉంటుంది ఇప్పుడు అగేనెస్ట్ లాక్ పోవాలంటే ఇవాళ ఒక షాప్ సీజ్ చేసిన నేను సీజ్ చేసిన షాప్ మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చా నేను పర్మిషన్ కూడా చేసుకోలేను కదా వాళ్ళు చేసే పని అది ప్రభుత్వంలో వచ్చి తీసిన గుంతని వాళ్ళకి తెలియకుండా పూడ్ చేస్తారు యాక్చువల్గా దాని మీద విచారణ జరిగి పూడ్చిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి లేదు వాళ్ళ అవసరాల కోసం పర్మిషన్ తీసుకుంటే మనం పని అయిపోయినాక గవర్నమెంట్ పని అయిపోయినాక ఆయన పూడ్చాలి పూడ్చకుండా వదలొద్దు కదా ఇవాళ 30 ట్రాక్టర్ నడుస్తున్నాయి మా పొలాలు పోతున్నాయి పక్కన లోతు దోమిన కొద్ది పక్క పోతుంది అది పొలాలు పోతున్నాయి ఎవరు కట్టిస్తారు గవర్నమెంట్ ఆయన ఇస్తాడా పొలాలు పోతే ఇప్పటికే ఎకరాలు పోయింది చెట్లు పోయినాయి బట్టీలు బొగ్గు బట్టీలు మా ఊళ్ళు ఒకటి పోయి రెండు పోయి మూడు బొగ్గు బట్టీలు తయారైనాయి ఒక పక్క హరితారం అంటున్నావు నువ్వు హరితారం ఎట్లా చేస్తావు 100,000 చెట్లు నరికి రోడ్డు మీద 10 చెట్లు పెడితే హరితారం అవుతుందా మీరు అందరు చూస్తూనే ఉండరు కదా ఎన్ని కంచెలు పోయినాయి చిన్నప్పుడు ఎన్ని కంచెలు ఉండేవి గొర్రెలు మేపుకునే కంచెలు ఉన్నాయా చెట్లు ఉన్నాయా నువ్వు ఇచ్చిన గొర్రెలు వేయడం అయితే హరితారం వేయడం అవుతుంది
ఏంచైతయ్యని నువ్వు నరికేది 100 చెట్లు పెట్టేది 10 చెట్లు అన్న బతికేది 4 చెట్లు ఏడారుతారా ఇన్ని అక్రమాలు మండలంలో జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు ప్రతిపక్ష పార్టీలు నిద్రలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు కూడా లేవాలి రేపు అడుగుతారు కదా ప్రజలు ఏం చేశావు 8 ఏళ్ళు మరి అధికార పార్టీ తప్పు చేశాను ప్రశ్నించామని అడుగుతారు కదా మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు ప్రతిపక్షం వాళ్ళు 8 ఏళ్ళలా తీస్తేమని ఉందా మరి హిస్టరీలో 8 ఏళ్ళు గడిచింది ఏం పోరాటం చేశావు నీ కళ్ళ ముందు నుంచి పోతనే కదా తెల్ల బట్టలు వేసుకొని నీడి కాడికి తాగిపిస్తే రాజకీయం అవుతుందా ఇలా మధ్యరాలు ఏం చేద్దాం అనుకుంటారు మీరు అందరు కలిసి తాగుబోతుల మధ్యరాల ఇంకా వైన్ షాప్ పోతే ఆయన ఒక్క బ్రాండ్ కూడా అడమడు డిమాండ్ ఉన్న బ్రాండ్లన్నీ ఇక్కడ అమ్ముకుంటాడు బెల్ట్ షాప్లకి ఊరికి 20 బెల్ట్ షాప్లు ప్రజాప్రతినిధులకు వాళ్ళకి కావాల్సిన అవసరం సరిపోతుంది ప్రతిపక్షం కదా అడగాల్సింది ప్రజా సంఘాలు కదా అడగాల్సింది 7.5 మర్యాల ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు ఎన్నికలకు వచ్చినప్పుడు ప్రజలు కూడా ఇవన్నీ అడగాలి 8 ఏళ్ళలో ఏం చేశారు అధికార పక్షం అడగాలి ప్రతిపక్షోడు మా తరఫున ఎందుకు లేవని వాళ్ళు అడగాలి ఎందుకంటే ఇవన్నీ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ మళ్ళీ మనం కూర్చోలేనటువంటి నష్టాలు ఇవన్నీ ఇసుక పోయి గుంతలు పడి రాలొచ్చినా మళ్ళీ ఇసుక తీయలేము తీరును తయారు చేయలేము క్వారీలు చేసి గుంటలు పెట్టినాక మళ్ళీ ప్రకృతి మనం కాపాడలేము బొగ్గు పట్టితో క్యాన్సర్లు వస్తాయి క్యాన్సర్ వస్తే నీకు వస్తుంది నాకు వస్తుంది అందరికీ వస్తుంది మరి ఎవరు అడగాలి అని ఆరోగ్యాలు ఖరాబ్ అయితే హాస్పిటల్ లక్షల లక్షలు పెట్టాలి పెట్టినా ఖరాబ్ అయిందే రిపేర్ చేసినా బాడీ అవుతుంది కదా కాబట్టి జరగకముందే నష్టాలు జరగకముందే అందరూ మేల్కొని ప్రజల తరఫున ప్రజా ఉద్యమం చేయాలి మధ్యరాత్రులు మనందరం కాపాడుకోవాలి ఒక మంచి వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి కదా